ఈ రోజు ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలోకి రావడానికి నేను చెప్తున్నాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మద్దతు కోసం కాదు నువ్వు వచ్చింది నీ నువ్వు అక్రమంగా సంపాదించుకున్నా నువ్వు బెదిరించి లాక్కున్నటువంటి నువ్వు పర్మిషన్ లేకుండా చెట్లన్నింటిని అడవులను చెట్లను నరికేసినటువంటి కేసుల విషయంలో రక్షణ పొందే క్రమంలోనే నువ్వు ఇలా భారతీయ జనతా పార్టీలోకి వచ్చినావని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను।